అలాంటి స్టేజ్ నుంచి మోడీ అమిత్ షా వచ్చాక మనం ఫస్ట్ ఆర్ సెకండ్, మన వెనకాల వేరే ఓడి పడాలి కానీ మనం వెళ్ళి వెనకాల పడద్దానికి వెళ్ళలేదు. ఫస్ట్ చాలామంది యాక్ట్ అంత సీన్ ఉంటుందా అన్నారు. ఏమైంది, అట్లా అనుకునే ఓడి బయటికి పోయాడు, లేదా మూసుకు కూర్చున్నాడు అదే పార్టీలో, తిట్టుకుంటానే కూర్చున్నాడు, ఎప్పటికీ తిట్టుకుంటానే కూర్చుంటారు. కానీ భారతీయ జనతా పార్టీ వాళ్ళు జాతీయ స్థాయిలో 2 సార్లు సింగిల్గా మెజార్టీ వచ్చింది. 2 సార్లు ఎన్డీఏగా పోటీ చేసిన సింగిల్గా 2 సార్లు మెజార్టీ వచ్చింది. రేపు 3వ సారికైనా అదే ప్రిపరేషన్తో ఉన్నారు. ఇప్పుడు తెలుగుదేశాన్ని బతిలాడుతున్నా, తెలుగుదేశం వాళ్ళని బతిలాడుతుంది. ఒకప్పుడు తెలుగుదేశాన్ని బతిలాడే పనిలో ఉండేవాళ్ళు. ఎట్లా పార్టీ విధానం ఎప్పుడైనా, ఇప్పుడు రాజశేఖర రెడ్డి 2004లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ వెంటపడి బతిలాడి టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నారు. చివరికి పార్టీ సిద్ధాంతాన్ని మార్చారు, రాష్ట్ర విభజన అన్నటువంటి సిద్ధాంతాన్ని మార్పిచ్చి పెట్టారు అందులో. ఒకప్పుడు అదే రాష్ట్ర విభజనని వ్యతిరేకించిన ఇందిరాగాంధీ వారసత్వమే కదా పార్టీ. మర్రి చెన్నారెడ్డి ఆ రోజున తెలంగాణ విజయం సాధిస్తే ఆయన్ని తీసుకొచ్చి పార్టీలో విలీనం చేసేసుకుని దానికి బదులుగా జోనల్ వ్యవస్థ రద్దు చేసి వదిలిపెట్టేసింది. ఆ రోజున రాష్ట్ర విభజన చెయ్యనంది ఇందిరాగాంధీ, చచ్చినా చేయనంది. మరి అలాంటి ఇందిరాగాంధీ వారసులా కదా ఇప్పుడు అధికారం. మరి ఎట్లా కాంగ్రెస్ పార్టీ 2004లో మార్చుకుంది? ఏంటి అంటే స్థానిక నాయకులు అందరూ కలిసి ఒత్తిడి తెచ్చి చేశారు. ఈ సోనియా గాంధీకి అంత నాలెడ్జ్ లేకపోయాడు అప్పటికి. కానీ ఆ తర్వాత ఏమైపోయింది పార్టీ, 2009కి వచ్చేటప్పటికి రాజశేఖర రెడ్డి అక్కర్లేదు తెలంగాణ అంటే విడదీయక్కర్లేదు, నేను చూసుకుంటాను, ఎవరితో పొత్తక్కర్లేదు, నేనే గెలిపించుకొస్తానన్నాడు. గెలిపించుకొచ్చాడు కదా, సీట్లు తగ్గచ్చు, అధికారం వచ్చింది కదా, ఏ ఎత్తేసాడు ఏం చేశాడు మొత్తం అతను చేసుకొచ్చాడు కదా. మరి ఎలా సాధ్యమైంది? కాదు అనుకున్నది ఇతనిదైన అంతే. ఇప్పుడు విధానం నువ్వు ఆ విధానం తీసుకో. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి రాళ్ళు వేశారు అప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్, కానీ 2 రాష్ట్రాలను నినాదమే మారలేదుగా. ఇతనిదైన అంతే, మారడు. తెలుగుదేశం స్టైల్